నమస్తే 5 PM బులెటిన్ కి స్వాగతం. నేను మైశ్వరి. ముందుగా బులెటిన్ లోని హైలైట్స్. నటి సౌందర్య ఆస్తుల కేసులో వివాదానికి ఫుల్ స్టాప్. రాజీకొచ్చిన కుటుంబ సభ్యులు. కనుమరుగవుతున్న చిల్లర నాణేలు, అరుదైన వస్తువుల జాబితాలో చేరనున్న ప్రమాదం. హైటెక్ సిటీలో సెక్స్ ముఠ అరెస్ట్. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన టీవీ నటి. రాయల తెలంగాణకు నిరసనగా ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల ఆందోళన. అరెస్టు చేసిన పోలీసులు. ఆరవ రోజుకు చేరుకున్న తిరుచనూరు కార్తీక బ్రహ్మోత్సవాలు. సర్వభూపాల వాహనంపై ఊరేగిన అమ్మవారు. బహుభాషా నటి, తెలుగు కన్నడ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిన అందాల తార సౌందర్య అర్ధాంతరంగా విమాన ప్రమాదంలో తనువు చాలించిన విషయం తెలిసిందే. సౌందర్య మరణానంతరం ఆమె ఆస్తుల కోసం కుటుంబ సభ్యులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. కానీ ప్రస్తుతం వారు రాజీకొచ్చారు. ఎటువంటి వివాదం లేకుండా ఆస్తుల పంపకానికి అంగీకరించారు. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేసింది సౌందర్య. అదే ఏడాది ఏప్రిల్ 17న ఇక్కడి జక్కూరు ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్లో అక్కడి పార్లమెంటు అభ్యర్థి విద్యాసాగరరావు తరపున ప్రచారం చేయడానికి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు. ఇక అప్పట్నుంచి కథ మొదలైంది. సౌందర్యకు తల్లి మంజుల, భర్త జిఎస్ రఘు, సోదరుడు అమర్నాథ్, అతని భార్య బి నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు. సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సౌందర్య 2003 ఫిబ్రవరి 15న వీలు రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తుల పంపిణీ చేయాలని అమర్నాథ్ భార్య నిర్మల 2009లో ఇక్కడి మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి కోర్టులో వివాదం నడుస్తుంది. తాజాగా సౌందర్య ఆస్తులకు మంజుల, రఘు, నిర్మల, సాత్విక్ వారసులు. తాము రాజీకి వచ్చామని, ఎలాంటి సమస్య లేదని వారు కోర్టుకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. వివాదపు అర్జీని కూడా ఉపసంహరించుకున్నారు. 1000 రూపాయల నోట్ ఒక్కటే ఉన్న ఓ ఆసామికి 3 రూపాయల చిల్లర లేక సులభ కాంప్లెక్స్ వద్ద పడ్డ కష్టాలు అందరికీ తెలియకపోవచ్చు. మహామహా వ్యాపారులై చిల్లర పైసల కోసం బిచ్చగాళ్లకు దాసహం కావాల్సి వస్తుంది. చిల్లర నాణేలు దొరికితే చాలు, ఎంత పెద్ద కమిషన్ అయినా చెల్లించేందుకు రెడీ అవుతున్నారంటే వీటి విలువ అర్థం చేసుకోవచ్చు. ఆర్బీఐ తెచ్చిపెట్టిన ఈ సమస్య సాల్వ్ కావాలంటే పేరొందిన ఆర్థిక నిపుణులు అర్థశాస్త్ర మహాగ్రంథాన్ని మరోసారి పారాయణం చేయాలేమో. ఆ చిల్లర గొడవలేవో మనకెందుకులే అనుకుంటున్నారా? అయినా పర్వాలేదు, ఓసారి ఇలా చూడండి. చిల్లర గొడవలంటే చిన్న చిన్న గొడవలు అనుకునేరు. కాదు కాదు, నిజంగా ఇది డబ్బులకు సంబంధించిన గొడవే. ఇక్కడ ఒకసారి పాత సామెతను గుర్తు చేసుకోవడం సందర్భోచితంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేంటంటే, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తా, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతా, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతా అన్నట్టుంది ఇప్పుడు ఈ చిల్లర వ్యవహారం. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిల్లర గొడవలే. చిల్లర పైసలు కరువు అవడంతో జనం వాటి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. సామాన్యులను చిల్లర సమస్య సతమతం చేస్తోంది. నాణేల కొరత నిత్యం గొడవలకు దారితీస్తోంది. కొనుగోళ్లు, అమ్మకాలు, ప్రయాణాలు, వ్యవహారాల్లో చిల్లర సమస్య తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వినియోగదారులు, వర్తకులు, సామాన్యులకు చిల్లర కొరత కుదేలు చేస్తోంది. 50 పైసలు, రూపాయి, 2, 5 రూపాయల నాణేలు తరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. నాణేల లభ్యత తగ్గిపోవడంతో రోజువారీ వ్యవహారాలు, వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సన్నకారు వర్తకులు, రోజు బస్సుల్లో తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేవాళ్లు,
సిటీ బస్సుల్లో ప్రయాణాలు చేసే ఉద్యోగులు తదితరులందరినీ చిల్లర సమస్య వెంటాడుతోంది. 100కు చిల్లర కావాలంటే 10 రూపాయల నోట్లు సమర్పించుకోవాల్సి వస్తోంది. నాణ్యాల తయారీని రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ తగ్గించేయడం ఈ సమస్యకు ప్రధాన కారణం. చాలామంది తమ దగ్గరే ఎక్కువ నాణ్యాలు ఉంచుకోవడం కూడా చిల్లర లోటుకు దారితీస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాణ్యాలు అరుదైన వస్తువుల జాబితాలో చేరడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందాల లోకాన్ని ఊహించుకొని అన్ని ప్రయత్నాలు చేసి విసిగి వేశారి చివరికి వ్యభిచార కూపంలోకి కూరుకుపోతారు కొందరు అబలలు. వారంటే జాలి చూపే వారెందరున్నా కాపాడేవాళ్ళ సంఖ్య మాత్రం శూన్యం. కానీ ఈజీ మనీ కోసం అడ్డదారుల తొక్కి మాజిక్కుల జిమ్మికులతో విలాసవంతమైన విటుల్ని బుట్టలు వేసి అందిన కాటికి దండుకుంటున్నారు కొందరు తెలివైన సబలలు. ఏముంది, దొరికితే దొంగ, లేకుంటే దొర దొరసాని. సరిగ్గా ఇలాంటి హైటెక్ టెక్కులాడి ప్రముఖ టీవీ నటి హైటెక్ సిటీలో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయింది. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైన ఈ రోజుల్లో నిందితులు ఎప్పటికప్పుడు తప్పించుకొని తమ కామకలాపాలు సాగిస్తుండడమే ఇక్కడ కోసం మెరుపు. ఓ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్ హైటెక్ సిటీలోని ఓ ఫ్లాట్ లో గుట్టు చప్పుడు కాకుండా హైక్లాస్ వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో 23 ఏళ్ల ఓ టీవీ నటి పట్టుబడింది. ఓ బిజినెస్ మ్యాన్ మరో వ్యక్తితో పాటు రెడ్ హ్యాండెడ్గా పోలీసులు వీరిని పట్టుకున్నారు. 2 లక్షల నగదుతో పాటు 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేశారు. వర్సిటీలోని ఎన్సీసీ గేటు వద్దకు భారీగా విద్యార్థులు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థులు నినాదాలు చేస్తూ బారికేడ్ల నుంచి దూకి బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు చూసే ముందు షార్ట్ బ్రేక్.